ఈ ఆఫీసర్ల హైకోర్టు డైరెక్షన్ కూడా ఫాలో అయ్యే పరిస్థితులు లేరంటే ఏమనాలి వెళ్ళి? కెన్ యూ అండర్స్టాండ్? ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. హైకోర్టు డైరెక్షన్ కూడా ఫాలో కావలేదంటే రాజకీయ పార్టీలంటే భయం లేదు, ప్రజలంటే భయం లేదు, మీడియా అంటే భయం లేదు, తుదకు హైకోర్టు అన్న భయం లేదు. ఆ పరిస్థితికి వచ్చేసారు. ఇది ఉన్మాద చర్య కాకపోతే, పిచ్చి చర్య కాకపోతే, తొగ్లక్ చర్యలు కాకపోతే ఏమనుకుంటున్నాను? ఏమయ్యారు ఆఫీసర్లు? ఏం పట్టింది మీకు? ఒక ఆడబిడ్డ, ఒక మైనారిటీ ఆడబిడ్డ క్యాస్ట్ సర్టిఫికేట్ దించేస్తారా మీరు? భయభ్రాంతులు చేస్తారా మీరు? యు ఆన్సర్ దిస్. ఆ స్టేషన్ ఆఫీసర్, ఎలక్షన్ కమిషన్, ఇదేనా ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేసే విధానం? మీకు చేత కాకపోతే రాజీనామా చేసి వెళ్ళండి. అంతేగాని ఇష్టానుసారంగా అపహాస్యం చేద్దండి ప్రజాస్వామ్యాన్ని. ప్రజాస్వామ్యాన్ని మీరు అపహాస్యం చేస్తే మీరు మీ 4 ఏళ్ల పదవి కోసం ఉండొచ్చు ఇక్కడ. మీ పదవి కోసం ప్రజాస్వామ్యాన్ని త్యాగం చేయడానికి మేము సిద్ధంగా లేము. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలామందిని చూసాం, 40 ఏళ్ళలో 20 మందిని చూసుంటాను ఎలక్షన్ కమిషనర్ని. ఎవరైనా కానీ కరెక్ట్గా చేస్తే హ్యాండ్స్ ఆఫ్ టు దెమ్, అభినందిస్తాం, సహకరిస్తాం. చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోం. కానీ చట్టాన్ని వేరే వాళ్ళ చేతుల్లోకి మీరు అప్పచెప్పి మీరు నిస్సహాయంగా ఉండి మా మీద మాత్రం ఇచ్చేస్తే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు, ఉండదు. ఆ విషయం ఎలక్షన్ కమిషనర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మూడోది, రంపచోడనలు చూడండి, బరిదిగించారు ఆంబోతులు చూపించారు. ఏమిచ్చినది మీరు కానీ నామినేషన్ కంటిన్యూషన్ చేస్తే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. మీకు ఏ ప్యాకేజీ రాదు, గవర్నమెంట్ నుంచి ఏమీ రానికండి చేస్తామండి. అది అర్థమైందా? ఎవరండి మాట్లాడేది? అసలు నేను చెప్పే కదా, చామంతుల వెంకన్న చెప్తూనే ఉన్నా కదా సాధారణ. నేనైతే ఖచ్చితంగా మీకు RNR ప్యాకేజీకి వీళ్ళు ఎలిజిబుల్ కారు. వైస్ ప్రెసిడెంట్ నేను ఇక్కడ స్థానికంగా ఉండేవాతన్ని, వైసీపీ పార్టీలో తిరుగుతా నేను. మీరు నామినేషన్ విత్డ్రా చేసుకోండి, వైసీపీ వాళ్ళకి వేయద్దు, టీడీపీ వాళ్ళకి వేయద్దు, ఎవరికి వేయకండి, ఇంట్లో కూర్చొని ఉండండి, మీకు ఎవరు కంప్లైంట్ చేయరు. కానీ ఒక పార్టీ వాళ్ళకి కొమ్ము కాస్తే ఒక పార్టీ వాళ్ళు ఖచ్చితంగా మీ మీద మీరు ఇక్కడ ఉండట్లేదండి, వీళ్ళు RNR ప్యాకేజ్ కోసం ఇక్కడ డీల్ చేసుకున్నారని విధంగా రేపొద్దున రాసి నేనే కంప్లైంట్ ఇస్తా. మీరు ఎప్పుడైతే నామినేషన్ విత్డ్రా చేసుకోకపోతే నేను మాత్రం ఖచ్చితంగా మీరు ఇక్కడ ఉండట్లేదండి, ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, వీళ్ళు RNR ప్యాకేజ్ ఏ విధంగా ఇస్తారు, వీళ్ళు RNR ప్యాకేజ్ వర్తించదని రేపొద్దున నేను జడ్పీటీసీని తీసుకొని PO గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసి వస్తా మీరు విత్డ్రా చేసుకోకపోతే. అదండి, అర్థమైందండి? నేను కాచారంలోనే ఉన్నానండి. మేము అధికార పార్టీలో ఉన్నాం. మీరు ఏంటంటే నేను మాకేమని చెప్పట్లేదు, వాళ్ళకి ఏమని చెప్పట్లేదు. మీరు ఎక్కడ నుంచో వచ్చారు కాబట్టి మీకు RNR ప్యాకేజ్ అన్ని సంక్షేమ పథకాలు వర్తించాలని మంచిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేను ఒక వైస్ ప్రెసిడెంట్ ని, నేను అల్లటప్ప మనిషిని కాదు. నేను కాచారం గ్రామంలో ఎవరు ఉంటున్నారు, ఎవరు ఉండట్లేదు అనేది డేటా నా దగ్గర ఉంటుంది. నేను చెప్పిన దానికి వ్యాలిడిటీ కూడా ఉంటుంది. వైస్ ప్రెసిడెంట్ అంటే అతను స్థానికంగా ఉంటాడు కాబట్టి అన్ని తెలుసు అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు మెజర్మెంట్స్ కొలతలు వేసేటప్పుడు కానీ అడ్డుపడతా, RNR ప్యాకేజ్ వచ్చినప్పుడు అడ్డుపడుతుంది. ప్రతి విషయంలో డైరెక్ట్ వెనక నుండి ఎవరో చేశారని అనుకోవద్దు. చామంతులు వెంకనే చేసిండని చెప్తున్నాను కూడా. నేను కూడా PO గారికి కంప్లైంట్ చేస్తా, MRO కంప్లైంట్ చేస్తా, VRO కంప్లైంట్ చేస్తా, ఆల్రెడీ సెక్రటరీ కూడా కంప్లైంట్ చేశా. అంగన్వాడీ తెలుసుకుంటున్నారు, ఇక్కడ ఉండట్లేదు, మీరు అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. నేనేంటంటే మీరు న్యూట్రల్ గా ఉండండి, వాళ్ళకి ఉండొద్దు, వీళ్ళకి ఉండొద్దు. నేను ఒక సర్పంచ్ గా చెప్తున్నా, మా పార్టీ అయినా కానీ మా దగ్గర రమ్మని చెప్పట్లేదు మిమ్మల్ని. నోట్ చేసుకోండి. విన్నారు ఇప్పుడు ఒక ఆంబోత్ అనమాట. ఇంకా వీళ్ళకి అందరికీ లైసెన్స్ వచ్చింది. ముందే కోతులు కళ్ళు తాగారు, ముళ్ళు గుచ్చుకునింది, ఇంకెంత ఎగరాలట ఎగురుతున్నారు వీళ్ళు. వీళ్ళకి అధికారం వస్తే ఒక వైస్ ప్రెసిడెంట్ అంట, అతను బెదిరిస్తాడు, ఆయనకి సర్వాధికారులునంట. ఈయన డిక్టేటర్ కదా, డిక్టేటర్ కింద ఆ ఊరికి వాడొక డిక్టేటర్. వాళ్ళు దగ్గర పెట్టుకోండి, ఎక్కువ రోజులు నడవు ఇవి. ప్రజలందరూ తిరగబడితే పారిపోతాను, బట్టలు కూడా మిగలవు. గుర్తుపెట్టుకోవాలి. ఆ అమ్మాయి ఇప్పుడు మాట్లాడుతుంది, మీరు చూడండి. హలో, ఫేస్ టైం తీసుకోవాల్సింది. హలో, నమస్తే సార్. నమస్కారం అమ్మా, చెప్పమ్మా, ఏంటమ్మా మీ పేరేంటమ్మా? నా పేరు శిరీష సార్, మాది కోనవరం మండలం కాశీవరం గ్రామంలో ఉంటుంది సార్. చెప్పమ్మా ఏం జరిగిందమ్మా? నామినేషన్ వార్డు మెంబర్కి ఇట్లా నామినేషన్ వేసింది సార్ కాశీవరం గ్రామంలో. అలా నామినేషన్ వేసామో లేదో ఇట్లా వైస్ సర్టిఫికెట్ అంటే సామంతులు వెంటనే గారు ఫోన్ చేసి మీరు ఎందుకు వేసారు, మీకు అంత అవసరం ఏంటి, మీకు అర్జెంట్ గా మీరు వేసిన నామినేషన్ ని విత్డ్రా చేసుకోండి, లేదంటే మాత్రం చాలా పరిణామాలు ఎదుర్కొంటారు మీకు. అంటే మా గ్రామం ఉప మండలం కింద వస్తుంది సార్ కాశీవరం గ్రామం. అవునమ్మా. మీకు గవర్నమెంట్ నుంచి ఏ సంస్కృతి పత్రాలైనా సరే మీకు రానియవు. మీకు ఇంట్లో ఇల్లు సర్వే కానీ ఆర్ఆర్ ప్యాకేజ్ కానీ అవి ఏమి మీకు రాస్తాము. మీరు అర్జెంట్కి వెళ్ళి మీరు నామినేషన్ వేసిన దాన్ని వెనక్కి తీసేసుకోండి, లేకపోతే మాత్రం చాలా పరిణామాలు అయితే ఎవరో ఏం చేశారని మాత్రం మీరు బాధపడొద్దు. మీ ముఖం మీదే చెప్పేస్తున్నాను, ఏ ఇబ్బంది అయినా అది మేమే చేస్తాం మీకు. కనీసం మీకు ఎటువంటి ఇబ్బంది అసలు ఎటువంటి సహకారం కూడా లేకుండా చేస్తాము మేము. మీరు మంచితనంగా వెళ్ళి మీరు వేసిన నామినేషన్ ని తీసుకోండి అని బెదిరిచ్చారు సార్. బెదిరివ్వగానే మేము అక్కడ అంటే మాకు అక్కడ తాటుకూరు వెంకన్న గారని, మళ్ళీ ఆదినారాయణ అంకులు, రంజిత్ అని అని వాళ్ళు పెద్ద అది టీడీపీ తరఫున పెద్ద నాయకులు ఉన్నారు సార్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఇట్లా మమ్మల్ని బెదిరిస్తున్నారు, మాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు, మాకు ఫోన్ చేసి బెదిరిస్తూనే కాకుండా మా రిలేషన్షిప్ కూడా ఫోన్ చేసి మీరు ఎందుకు ఏమని చెప్పారు, అర్జెంట్ గా తీసుకోమని చెప్పండి, లేకపోతే చాలా పరిణామాలు ఎదుర్కొంటారని మా రిలేటివ్స్ కూడా ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. అయితే మీకేం కాదమ్మా మేము ఉన్నాం అది కానీ అక్కడ పెద్ద అంటే ఆ ఊరు పెద్దవాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళు ధైర్యం చెప్పారు. కానీ వీళ్ళు మాత్రం మీరు ఇంకా 5 గంటల్లో తీసుకోండి, తీసుకోకపోతే మాత్రం చాలా పరిణామాలు ఎదుర్కొంటూ ఎటువంటివి రానివ్వకుండా చేస్తాం అని అంటున్నారు సార్. కానీ మాకు అక్కడ అన్ని ఉన్నాయి, ఆధార్ కార్డు ఉంది, రైస్ కార్డు ఉంది, ఓటర్ ఐడి ఉంది, అన్నిటికీ అవైలబుల్ సార్. ఇప్పుడు అందులో నేను అన్నాను సార్, డెలివరీకి వచ్చాను, నేను 2 నెలల మీద ఉన్నాను, ఇంకా 10 డేస్ లో నాకు డెలివరీ ఉంది, మేము ఆ డెలివరీకే వచ్చాము, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, మేము ఇక్కడ వాళ్ళమే కాదని కూడా అన్నాం సార్. అన్నా కూడా వాళ్ళు లేదు, మీకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది మేమే చేస్తాం, ప్రతి ఒక్క ఇబ్బంది మేమే కలుగజేస్తాం, ఇప్పుడు తీసుకోకపోతే ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకుంటామో కూడా మాకు తెలియదు, ఎవరు చేశారని మాత్రం మీరు అనుకోవద్దు, మేమే చేస్తాం, మేము ముఖం మీద కూడా చెప్తున్నాం కదా అని బెదిరిచ్చారు సార్. అది మేము అక్కడ ఉన్న పెద్దవాళ్ళకి కొంచెం మాకు అండగా ఉండాలి అని వాళ్ళకు చాలా మేము రిక్వెస్ట్ చేసుకున్నాం సార్. అలాగే మీరు కూడా మాకు కొంచెం అండగా ఉంటే మాకు వాళ్ళ నుంచి ఇలాంటి ప్రాబ్లం రాకుండా కూడా కొంచెం అంతగా ఉంటదని చేస్తున్నాం సార్. చాలా కొంచెం భయంగా ఉంది అక్కడ వెళ్ళి, ఇప్పుడు 10 డేస్ లో డెలివరీ అయింది, మళ్ళీ అక్కడే ఉంటాము, 5 చూస్తే పిల్లలతోనే ఈయన ఏ పనికి వెళ్ళి వచ్చి ఎటువంటి ఇబ్బంది కలగజేస్తారో, ఎటువంటి హెరాస్మెంట్ చేస్తారో కూడా భయంగా ఉంది సార్. ధైర్యంగా ఉండమ్మా, ఏం కాదు, మేము అందరం అండగా ఉంటాం. కేవలం నామినేషన్ వేసానని కారణంతోనే ఇంత హెరాస్మెంట్ చేస్తుంది, ఇంకా ఏం కాదమ్మా, నువ్వు పోగాలం దాపరిచ్చింది వాళ్లకు, అందుకే బెదిరిస్తున్నారు. నువ్వు భయపడద్దు, నేను అండగా ఉంటా, అన్ని విధాలా సహకరిస్తా, ఎప్పటికైనా సరే. నువ్వు ఆ నెంబర్ కూడా ఇస్తావు, నీకు ఈ నెంబర్తో నువ్వు టచ్లో ఉండు, నేనే డైరెక్ట్గా మన ఆఫీస్ నుంచే మానిటర్ చేస్తాం. నువ్వు ధైర్యంగా ఉండమ్మా, ఏం కాదు. నువ్వు పోరాడేది ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నావు, ఇలాంటి వాళ్ళకు మనం భయపడితే మరీ చులకనైపోతుంది ప్రజాస్వామ్యం. ధైర్యంగా ఉండమ్మా, నేను నిన్ను అన్ని విధాలా ప్రొటెక్ట్ చేస్తాను, కాపాడుకుంటాం. మీరు వీరోచితంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, మన లోకల్గా ఉండేవాడే కాకుండా నేను అండగా ఉంటాను, పార్టీ మొత్తం అండగా ఉంటుందమ్మా మీకు. అదే సార్, మీరు అందరూ కొంచెం మాకు అండగా ఉండి కొంచెం ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళ తరఫున. నీకే ఇబ్బంది రాదమ్మా, ఏ ఇబ్బంది వచ్చినా నేను చూసుకుంటాను, సరేనమ్మా చెల్లమ్మా? సరే, సరేనా? ధైర్యంగా ఉండమ్మా, నేను అన్నీ చూసుకుంటాను, నువ్వేం భయపడద్దు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ చెల్లెమ్మను చూశారు, ఆర్డినరీ మహిళ. వీళ్ళ అరాచకం చూసిన తర్వాత ఇది సమాజాన్ని భయభ్రాంతులు చేయడమే కదా, రాష్ట్రంలో ఉండే ప్రజానికం అంతా ఆలోచించాలి.